फ्रेंड्स वेलकम बैक टू माय चैनल मलेशियालो तेलगम्माई ఈ రోజు వీడియోలో మీకు ఒక నైట్ బజార్ చూపించబోతున్నాను. అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నాను అంటే ఇది పుత్రజయ అన్నమాట, పిఎం వెళ్తున్నారు అందుకే మీకు చూపిస్తున్నాను. ఇట్లా అంటే ఎక్కువసేపు బ్లాక్ చేయరు, ప్లస్ చూడండి చాలా తక్కువ కార్స్ ఉన్నాయి. అండ్ మినిస్టర్స్ కానీ ఇట్లాగా ఏదో మీటింగ్ అయినట్టుంది. ఈ ఏరియా మొత్తం అయితే కొంచెం గవర్నమెంట్ అఫీషియల్స్, పిఎం హౌస్ కూడా పుత్రజయలో ఉంటుంది. సో ఇదన్నమాట నేను ఇది మీకు చూపిస్తున్నాను, ఇక్కడే వెళ్తున్నారు ఎవరో. సో ఇది వెళ్ళే దారిలో కనిపించింది. సో మీకు వీడియో తీసి షేర్ చేస్తున్నాను. అండ్ ఈ ఏరియా కూడా చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది. అండ్ మీకు కూడా కొంచెం చూపిస్తాను, చూడండి. ఇదొక విజిటింగ్ ప్లేస్ కూడా, మీకు నేను ఆల్రెడీ నా వీడియోస్లో మీకు నేను షేర్ చేశాను. పిఎం హౌస్ అనేది ఆ ఏరియా, ఆ చుట్టుపక్కల అంతా చాలా నీట్గా, అండ్ లేక్ ఉంటుంది, ఒక బ్రిడ్జ్ అంతా మీకు నేను చూపించాను. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ షాపింగ్ మాల్కి వెళ్తున్నాము. ఒక చిన్న షాపింగ్ ఉంది. సో అది అయిపోయిన తర్వాత నైట్ బజార్కి వెళ్తాము. సో ఇక్కడ షాపింగ్ అయితే మీకు నేనేం ఎక్కువ చూపించట్లేదు, జస్ట్ అది హ్యాలోవిన్ టైం కదా. సో హ్యాలోవిన్కి కొంచెం ఇట్లా, ఇది డైసో అన్నమాట, ఇక్కడ ఇట్లా డెకరేట్ చేశారు. అండ్ ఇక్కడ హ్యాలోవిన్కి వీళ్ళ దగ్గర ఏమున్నాయి అనేది ఒక చిన్న వీడియో బిట్ యాడ్ చేశాను, చూసేయండి. నెక్స్ట్ నైట్ బజార్ అని చెప్పాను కదా, ఇదే అది అప్టౌన్ పుచాంగ్ నైట్ బజార్. సో ఇది ఎప్పటి నుంచో ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాము. తర్వాత లాక్డౌన్ వచ్చింది, తర్వాత మళ్ళీ ఎందుకులే క్రౌడ్లోకి అన్నట్టు. తర్వాత రీసెంట్గా ఓపెన్ చేశారు. అండ్ ఎక్కువ షాప్స్ కూడా అంత ఓపెన్గా లేవు, అండ్ లిమిటెడ్ పర్సన్స్ని అలో చేస్తున్నారు. చూసుంటే మీకు కొన్ని స్టాల్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. బట్ సీ ఫుడ్ ఎక్కువ తినే వాళ్ళకి అండ్ వెరైటీ ఫుడ్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేస్. బెస్ట్ అని చెప్పలేను, ఎందుకంటే అంతగా మేమేం టేస్ట్ చేయలేదు. సీ ఫుడ్ నచ్చే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఫుడ్లో. మేమేం ఆర్డర్ చేసాము అన్నది కూడా మీకు నేను లాస్ట్లో. అండ్ ఇక్కడైతే ఓకే నాకైతే అంత వావ్ అనే అంత ఏం అనిపించలేదు. సో వన్స్ అన్నమాట, ఒకసారి రావచ్చు. అండ్ ఇక్కడ వీళ్ళు తింటున్న ఫుడ్ అంతా చాలా నాకు వెరైటీగా అనిపించింది. అండ్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను ఇప్పుడు. సో ఇట్లా నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి. అండ్ చాలామంది చాలా వెరైటీస్ తింటున్నారండి. సో మాకు నచ్చలేదు అన్నాను కానీ, బట్ డిఫరెంట్ ఫుడ్ ట్రై చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది. అండ్ ఇక్కడ ఇది నైట్ ఉంటుందంట. సో ఇట్లాగా డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయి. అండ్ మీకు నేను ఒక వెరైటీ చూపిస్తాను అన్నాను కదా, వీళ్ళేంటూ ఇక్కడ ఏదో తింటున్నారు, సంథింగ్ ఇట్లా ఎదురుగా ఒక మనకు కనుక ఆకేసి పెట్టినట్టు వీళ్ళకి ఒక పేపర్ అది ర్యాపర్ మీద వేసి మధ్యలో కర్రీ, అందులో అన్ని సీ ఫుడ్స్, క్రాబ్, ప్రాన్, ఫిష్ అన్నీ ఉన్నాయి. అట్లా ఏదో లిక్విడ్ అలా కలిపేసి మధ్యలో పెట్టారు. అండ్ రైస్ బౌల్, ఆ బౌల్లో రైస్ పెడుతున్నారు, ఇంకా దాన్ని తినేస్తున్నారు. నాకైతే ఇది బాగా వెరైటీగా అనిపించింది.
మేమైతే ధైర్యం చేయలేదు. సో నేను కనీసం ఆర్డర్ చేద్దామన్నా కానీ తినేవాళ్ళు లేరు, సో ఎందుకులే వేస్ట్ అని. సో మీకు ఆ బిట్ చూపిస్తున్నాను. అదైతే నాకు వెరైటీగా అనిపించింది. అండ్ ఇక్కడ ఫుల్ ఫిష్, అంటే వీళ్ళ గార్నిష్ ఐటమ్ కానీ కొంచెం ఏదో అన్ని స్టీముడ్ ఫుడ్ కొంచెం వెరైటీగా ఉన్నాయి. బౌల్ రైస్ అయితే మటుకు అన్నిట్లో కామన్గా ఇస్తున్నారు. అండ్ ఇందులో మేము ఆర్డర్ చేసినవి ఏంటి అంటే, మేము సూప్ ఆర్డర్ చేసాము. ఫస్ట్ ఇది మష్రూమ్ చికెన్ సూప్, మిర్చి, ఫుల్ మిర్చి. అసలు మనకి జలుబు కనుక ఉంటే కనుక అది పోతుంది, అంత ఇదిగా ఘాటుగా ఉంది. అండ్ దీనికి ఒక ఆమ్లెట్ కాంబినేషన్ ఇచ్చారు. ఇదొకటి ఆర్డర్ చేసాము. మనం ఆర్డర్ చేసేసి వస్తే మనకి సర్వ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఇది చికెన్ సాతే, ఇది బాగుంటుంది, ఇది తినచ్చు. ఎక్కువ స్వీట్ వేస్తారు, కొంచెం మనకి స్వీట్ వద్దని చెప్పుకుంటే ఇది బాగుంటుంది. సో చికెన్ సాతే ఒకటి ఆర్డర్ చేసాము. అండ్ నెక్స్ట్ బటర్ చికెన్, ఇది ఓకే ఓకే. ఇట్లా ఇచ్చారు ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ క్యాబేజీ ఏదో ఇచ్చారు అండ్ బటర్ చికెన్. సో ఇందులో గార్లిక్, ఎక్కువ గార్లిక్ టేస్ట్ తగులుతూ ఉంది. అండ్ నెక్స్ట్ ఇది, దీని పేరు ఏదో మర్చిపోయాను కానీ ఇది కూడా చికెన్ అనమాట అది. సో ఇట్లా ఆమ్లెట్ అండ్ రైస్ ఇచ్చారు. సో ఇవి మేము ఆర్డర్ చేసింది. అండ్ ఇవి కూడా ఓకే ఓకే టేస్ట్, అంత సూపర్గా వావ్ అని అంత అయితే అనిపించలేదు. సో ఇదనమాట ఈ నైట్ బజార్ బయట నుంచి చూడటానికి అయితే చాలా అట్రాక్ట్ చేసింది, బట్ లోపలికి వెళ్తే అంత అనిపించలేదు మాకు. బట్ ట్రై చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా వెళ్తారని నేను ఈ వీడియో తీసి షేర్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.